రాష్ట్ర ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసిన వైసీపీకి 175 స్థానాలు ఎందుకు రావంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భీమిలిలో జరిగిన సిద్ధం సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు జగన్. నగరా మోగించిన పదండి ఎన్నికలకు అంటూ పార్టీ శ్రేణులను సిద్ధం చేశారాయన. వచ్చే ఎన్నికలు పేదలు పెత్తందారులకు మధ్య జరిగే కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించారు జగన్. పాండవుల్లా ప్రజలంతా తమ వైపు ఉంటే దోపిడీ దొంగలైన కౌరవులంతా మరోవైపు ఉన్నారని అన్నారు జగన్. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఓడిపోతారని చెప్పారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకుందామని పార్టీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనిని వివరించాలని సూచించారు ఆయన. ఈ ఎన్నికలు పేదలు పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని స్పష్టం చేశారు జగన్. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175 స్థానాలు మన టార్గెట్. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు మన టార్గెట్. ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా. ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది. మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు, ఆ ప్రతి గ్రామంలోనూ 60% ప్రజలు, 60% కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు 175 అని అడుగుతా ఉన్నాను. గజ దొంగల ముఠాను ఓడించేందుకు సిద్ధమా అని అన్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికలు దోచుకో పంచుకో తినుకో విధానానికి అయితే జరుగుతున్నాయన్నారు. వాళ్ల సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య జరగబోయే యుద్ధం అని తెలిపారు సీఎం జగన్. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని గజ దొంగల ముఠాను ఓడించేందుకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో తిరుకో అనే విధానానికి మన డిబిటీ అంటే బటన్ నొక్కడం నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం. వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా, ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను.